నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తీవ్రంగా ఖండించారు. దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వినాయక చౌక్ వద్ద బీజేపీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ గుండాలు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ గారి ఇంటి మీద ఈరోజు దాడి చేసినటువంటి తీరు చూస్తే ఈ రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా అని మాకు అనుమానం వస్తూ ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంపీపై ఈ రకంగా నిస్సిగ్గుగా టీఆర్ఎస్ పార్టీ గుండాలు చేసినటువంటి దాడి చేసినటువంటి విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నది. జవాబు చెప్పలేక ఎంపీ అరవింద్ గారు మాట్లాడినటువంటి మాటలకు జవాబు చెప్పడం చేతగాక ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడికి దిగిండు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరించదలుచుకున్నాం, మీ గుండాలు ఏ రకంగానైతే దాడి చేసిండ్రో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాడులే మొదలు పెడితే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ రాష్ట్రంలో ఎక్కడా తిరగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. పత్రికా ముఖంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అసహనంతో జవాబు చెప్పలేక ఈరోజు భౌతికంగా దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ వైఖరిలో మార్పు రాకపోతే రేపటి నుండి భారతీయ జనతా పార్టీ కూడా భౌతిక దాడులు చేస్తుంది. ఆ భౌతిక దాడులకు మీరు సిద్ధమేనా? మీకు భవిష్యత్తు కనిపిస్తున్నది? ఇంకొక 4-5 నెలల తర్వాత మా ప్రభుత్వం పోతుందని మీకు అనుమానం వచ్చింది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు. టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో గెలవదని ఇప్పుడే ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలిసిపోయింది. అందుకే ప్రశ్నకు లోనై ఈ రకంగా